गुड इवनिंग फ्रेंड्स तेलंगाणा उद्यम चरित्र आ तेलंगाणा उद्यम चरित्र लो पेद्द मनुषुल ओप्पंदंलोनि 14 अंशालु चूशां आ पेद्द मनुषुल ओप्पंदंलोनि 9 10 11 अने मूडु अंशालु तेलंगाणा प्रांतीय अभिवृद्धि मंडल गुरिंचि चर्चिस्तुन्न अंशान्नि मनं अवगाहन चेसुकुन्नां కట 9 10 11 లో తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండల్ అనే దాన్ని పేర్కొంటే అది 56 లోనే ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంటే దాన్ని 58 వరకు కూడా ఏర్పాటు చేయలేదు. కనుక టిఆర్సీ గురించి దానిలోని సభ్యుల గురించి దాని అధ్యక్షులు ఉపాధ్యక్షుల గురించి టోటల్ గా వివరాలు టిఆర్సీ గురించి చర్చించే ఒక ప్రయత్నం చేద్దాం. టిఆర్సీ तेलंगाना रीजनल काउंसिल तेलंगाना प्रांतीय अभिवृद्धि मंडली इदि पेद्द मनुषुल ओप्पंदंलो रासुकुन्न पदं कानी पार्लमेंटुलो चट्टमैन तर्वात मंडली स्थानंलो कमिटी अने पदं वच्चिंदि. काउंसिल अने पदं पदंलो कमिटीगा मार्चिपडेशारु. काबट्टि काउंसिल अने पदान्नि तोलगिंचारु. काउंसिल अने पदान्नि तोलगिंचि मंडली अने पदानि तोलगिंचि एला मार्चारंटे कमिटीगा मार्चारु. कमिटीगा मार्चारु अंटे इक्कड मनकु काउंसिल अने पदानिकि ओक विस्तृतमैन अर्थं उंदि. अन्नि रकाल शासनालपैन अधिकारं उंटदि. कमिटी अयिते केवलं ओक सलहा संघंगा पनिचेयाल्सिन अवसरं उंटदि. कट मोट्टमोदटिसारिगा टीआरसी विषयंलो जरिगिन अन्यायं తెలంగాణ రీజనల్ కౌన్సిల్ కాస్త కమిటీగా మారిపోయింది అర్థం చేసుకోండి. అయితే ఈ కమిటీ అనేది మనకు వాస్తవంగా 1956 నవంబర్ 1వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన రోజునే ఏర్పాటు చేయాలి. కానీ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1958 ఫిబ్రవరి 1వ తారీఖు నాడు రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఏర్పాటు చేశారు. కాబట్టి పెద్ద మనుషుల ఒప్పందాన్ని ప్రకారం రీజనల్ కౌన్సిల్ అనేది ఏర్పాటైంది. అది కమిటీగా మారింది. ఇది భారత రాజ్యాంగంలో 7వ రాజ్యాంగ సవరణ కిందకి వస్తుంది. అంటే మనకు పెద్ద మనుషుల ఒప్పందం దాంట్లో భాగంగానే ఏర్పడింది. కాబట్టి 7వ రాజ్యాంగ సవరణను గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 371 క్లాజ్లో చేర్చిన అంశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇది దీనికి సంబంధించిన కాన్సెప్ట్. అయితే 1958 ఫిబ్రవరి 1వ తారీఖు నాడు రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రీజనల్ కమిటీ అనేది ఏర్పాటైతే దానికి సంబంధించిన ఎన్నికలు కూడా నిర్వహించారు. దానికి 4 అధ్యక్షులు 4 ఉపాధ్యక్షులు అనే వాళ్ళు పనిచేశారు. మరి రీజనల్ కౌన్సిల్ రీజనల్ కమిటీ ఎప్పటి వరకు పనిచేసింది? 1958 నుంచి 1973 సెప్టెంబర్ 21వ తారీఖు వరకు టీఆర్సీ అనేది పనిచేసింది. గుర్తుపెట్టుకోవాలి. మరి ఎందుకు 73 సెప్టెంబర్ 21 వరకు అంటే 6 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టడంతో 6-point ఫార్ములాని ప్రవేశపెట్టడంతో ఇది ఆగిపోయిన అంశాన్ని తెలుసుకోవచ్చు. దీని స్థానంలో తెలంగాణ రీజనల్ కమిటీ స్థానంలో 6-point ఫార్ములా ప్రకారం ఏర్పాటు చేయబడ్డ వ్యవస్థ తెలంగాణ ప్రాంతీయ బోర్డులు. అర్థం చేసుకోండి, తెలంగాణ ప్రాంతీయ బోర్డులు, తెలంగాణ ప్రాంతీయ బోర్డులు అనే ఏర్పడ్డాయి. ఓన్లీ తెలంగాణ కోసమే కాదు, 6 జోన్లు ఉంటే 6 జోన్లలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం బోర్డులు అనేవి ఏర్పడ్డాయి. దానిలో భాగంగా తెలంగాణ ప్రాంతీయ బోర్డు అనే దాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఇది 1975 ఏర్పాటైతే 1983 వరకు పనిచేసింది. 1983 వరకు అంటే వాస్తవంగా ఇది 74 స్టార్ట్ అయింది, కానీ పనిని 78 ప్రారంభించి అంశాలు తీసుకోవచ్చు. అంటే తెలంగాణ వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి కోసం పనిచేసిన వ్యవస్థలు 2. ఒకటి టిఆర్సి, 2 ప్రాంతీయ బోర్డులు. ప్రాంతీయ బోర్డులు 83 రద్దయింది. ఎన్టీ రామారావు ప్రాంతీయ బోర్డుని రద్దు చేశాడు. అంటే తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ వెనుకబాటుతనం కోసం, తెలంగాణ సౌకర్యాల కోసం, తెలంగాణ అంశాలపైన చర్చించి నిలదీయడానికి ఉన్నటువంటి సంస్థలు 2. కొంత ప్రాంతీయ బోర్డుతో పోస్తే ఈ యొక్క టిఆర్సీ అనేది కొంచెం బలంగా పనిచేసింది. దాని తర్వాత ప్రాంతీయ బోర్డులు నామకీయ వాస్తుగా పనిచేసినాయి, అవి కూడా రద్దయినాయి 83.
83లో రద్దు చేసిన తర్వాత తెలంగాణ గురించి అడుగుడే అడిగే నాదుడే లేకుండా వెళ్ళిపోయాడు. అటు తెలంగాణ కోసం పనిచేసిన ఈ రెండు అంశాల గురించి అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. కాబట్టి రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా 1958 ఫిబ్రవరి 1st నాడు దీన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటిస్తే దాని కార్యవర్గం ఏర్పడేసరికి దాదాపు ఎప్పుడు ఎన్నికలు నిర్వహించారంటే 1958 మొట్టమొదటిసారి ఎన్నికలు నిర్వహించింది మార్చి 31 అధ్యక్షుని ఎన్నుకుంటే 1958 మే 16 తారీఖు నాడు ఉపాధ్యక్షురాలని నియమించారు. అధ్యక్షుల ఎన్నిక మార్చి 31 జరిగితే ఉపాధ్యక్షుల ఎన్నిక మే 16 నాడు జరిగింది. కాబట్టి దీనికి సంబంధించిన కాన్సెప్ట్ పూర్తిగా డీటెయిల్లో చూసే ప్రయత్నం చేద్దాం. కాబట్టి తెలంగాణ కోసం పనిచేసింది టీఆర్సీ. కాబట్టి కౌన్సిల్ కాస్త కమిటీగా మారిన అంశాన్ని అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మరి టీఆర్సీ అనే దానికి సంబంధించిన ఎన్నిక ఎవరు అధ్యక్షులుగా ఎవరు ఉపాధ్యక్షులుగా పనిచేశారన్న దానిపైన ముందుగా చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఇది ఎప్పుడు ఏర్పాటైంది? 1958 ఫిబ్రవరి 1 తారీఖు నాడు రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా దీన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన అధ్యక్ష ఎన్నిక 1958 మార్చి 31 జరిగింది అధ్యక్ష ఎన్నిక. అదే మాదిరిగా ఉపాధ్యక్ష ఎన్నిక ఎప్పుడు జరిగిందంటే 1958 మే 16 తారీఖు నాడు జరిగింది. అయితే దీనికి అధ్యక్షులని ఏ విధంగా ఎన్నుకున్నారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు అనే ఇద్దరు కాన్సెప్ట్ను ఏర్పాటు చేయడం అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి. ఒక ఈ పాయింట్ డేట్స్ ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ ఏమి కాదు, కానీ అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అంటే వాస్తవంగా మనకు పెద్ద మనుషుల ఒప్పందంలో 9, 10, 11 అనే మూడు అంశాలు టీఆర్సీ గురించి ప్రస్తావిస్తున్నాయి. మరి ఇక్కడ ఏమని చెప్పిందంటే మొత్తంగా 20 సభ్యులు ఉంటారు. దానిలో 9 జిల్లాల నుంచి 6 సభ్యులు ఎమ్మెల్యే లేదా ఎంపీ అనే వాళ్ళు శాసనసభ్యుల చేత ఎన్నికైతారు. మరొక 5 ఇతర సభ్యులు ఎన్నికైతారు అని చెప్పేసి దాంట్లో రాసుకున్నాం. 20 సభ్యుల గురించి రాసుకున్నాం. దీనికి చైర్మన్ అధ్యక్షుడు ఎవరంటే తెలంగాణ నుంచి సీఎం లేదా డిప్యూటీ సీఎం ఎవరైతే ఉంటారో వాళ్ళు అధ్యక్షులుగా పనిచేస్తారని రాసుకున్నారు. కానీ ఇవన్నీ కూడా పార్లమెంటులో చట్టమైన తర్వాత తూచిగా మారిపోయినాయి. 20 సభ్యులకి ఇక్కడ సభ్యత్వం ఉండని చెప్తే చివరిగా ఫైనల్గా 105 ఎమ్మెల్యేలకు సభ్యత్వం ఇచ్చారు. 105 ఎమ్మెల్యేలకు సభ్యత్వం ఇచ్చిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనకు 1957 సాధారణ ఎన్నికల ప్రకారం తెలంగాణలో ఎమ్మెల్యేల సంఖ్య 105 అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. 105 ఎమ్మెల్యేలు అందరికీ సభ్యత్వం ఇచ్చారు. ఈ 105 ఎమ్మెల్యేల నుంచే అధ్యక్షులని, అదేవిధంగా ఉపాధ్యక్షులని, అదేవిధంగా ఇతర సభ్యులని ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకోవడం జరిగింది 105 మందికి ఎన్నుకున్నారు. మరి అధ్యక్ష ఎన్నిక ఎలా జరిగిందో చూద్దాం. అంటే సభ్యులు అనేవాళ్ళు 20 కాదు, 105 ఇక్కడ సభ్యత్వం కల్పించిన అంశాన్ని అభ్యర్థులు అనేవాళ్ళు క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. ఇది జరిగిన మోసంగా అవగాహన చేసుకోండి. ఎందుకంటే 9 జిల్లాలకు వెళ్ళి రావాల్సిన అవసరం ఉంటే అందరికీ కలగూర గంపగా ఇచ్చారు. అంటే ఎవడి మాట వినకుండా గందరగోళం చేసే అంశాన్ని ఇక్కడ అవగాహన చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. మరి ఎన్నికలు ఎలా నిర్వహించారన్న కాన్సెప్ట్ని చూద్దాం. ఎన్నికలు, టీఆర్సీ ఎన్నికలు, మరొక పాయింట్ ఏంటంటే టీఆర్సీ ఎన్నికల గురించి చూసే ఒక ప్రయత్నం చేద్దాం. టీఆర్సీ ఎన్నికలు మొత్తంగా 105 ఎమ్మెల్యేలకు దీంట్లో సభ్యత్వం కల్పించారు. అయితే ఇక్కడ పోటీ ఎవరు పడ్డారంటే కాంగ్రెస్ పార్టీ పోటీ పడింది, ఇంకోటి సిపిఐ పార్టీ పోటీ పడింది. ఇద్దరు కూడా పోటీ పడ్డారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ ఇద్దరు పోటీ పడ్డారు. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నేనే అవుతాను ఇద్దరు పోటీ పడ్డారు.
ఒక ఆయన బివి గురుమూర్తి, బివి గురుమూర్తి అనే వ్యక్తి పోటీ పడితే మరొక వ్యక్తి అచ్యుతారెడ్డి పోటీ పడ్డాడు. అచ్యుతారెడ్డి పోటీ పడ్డాడు. బివి గురుమూర్తి అనే వ్యక్తి నిలబెట్టింది ఎవరంటే నీలం సంజయ్ రెడ్డి నిలబెట్టింది. సీమాంధ్ర వ్యక్తులందరూ కలిసి తమ కనంగు అనుచరుడుగా ఉన్న బివి గురుమూర్తిని అధ్యక్షుని చేసి మనం చెప్పినట్టుగా టీఆర్సీని మన గుప్పెట్లో పెట్టుకోవాలంటే మన అభ్యర్థి ఉండాలని వాళ్ళు నిలబెడితే తెలంగాణ వాదులందరూ కలిసి అచ్యుతారెడ్డిని నియమించారు. అంటే ఇక్కడ కేవీ రంగారెడ్డి లాంటి వాళ్ళు, మరి చెన్నారెడ్డి లాంటి వాళ్ళు అచ్యుతారెడ్డి నియమిస్తే నీలం సంజీవ రెడ్డి, ఒళ్ళూరి బసవరాజు లాంటి వాళ్ళు బివి గురుమూర్తి నియమించారు. టోటల్గా అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 105 మంది ఉంటే ఈ 105 మందిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఓన్లీ తెలంగాణ సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 68 మంది ఉన్నారు. 68 మంది ఉంటే ఇద్దరి మధ్య పోటీ జరిగింది. పోటీ జరిగినప్పుడు అచ్యుతారెడ్డికి 43 ఓట్లు వచ్చినాయి, బివి గురుమూర్తికి 23 ఓట్లు వచ్చినాయి. 23, 43, 66 మళ్ళీ వీళ్ళు ఇద్దరు సభ్యులు, మొత్తంగా 68 మంది సభ్యులు. 68లో బివి గురుమూర్తికి 23 సీట్లు వచ్చాయి, 23 ఓట్లు వచ్చాయి. వన్ సెకండ్ ప్లీజ్. సారీ, 23 మంది ఓట్లు వేస్తే అచ్యుతారెడ్డికి 43 ఓట్లు వచ్చినాయి. కాబట్టి ఇక్కడ 23, 43, 66 వీళ్ళిద్దరు 68 అనేది అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్కి వెళ్ళి వచ్చిన అభ్యర్థి అచ్యుతారెడ్డి అయితే సిపిఐ పార్టీకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి నారాయణ రెడ్డి. ఏ నారాయణ రెడ్డి? మన యొక్క రావి నారాయణ రెడ్డి ఇక్కడ పోటీకి వచ్చాడు. రావి నారాయణ రెడ్డి. కాబట్టి ఫైనల్గా పోటీ పడ్డ వాళ్ళు రావి నారాయణ రెడ్డి, మరియు ఫైనల్గా పోటీ పడ్డ వాళ్ళు రావి నారాయణ రెడ్డి మరి అచ్యుతారెడ్డి. రావి నారాయణ రెడ్డి మరియు అచ్యుతారెడ్డి వాళ్ళు ఇద్దరు పోటీ పడ్డారు. ఇద్దరు పోటీ పడితే టోటల్గా సభ్యులు ఎంతమంది చెప్పాము? 105 మంది చెప్పాము. మరి 105 మంది పడితే ఇద్దరు పోటీ పడ్డప్పుడు టోటల్గా 105 మెంబర్స్ ఉంటే 15 మంది హాజరు కాలేదు. 15 మంది మైనస్ అయితే 90 మంది ఉన్నారు. 95లో సోషలిస్టు పార్టీ సభ్యులు తటస్థంగా ఉన్నారు. వాళ్ళు పోతే 85 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. మరి 85 మంది ఓటింగ్లో పాల్గొంటే ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయంటే రావి నారాయణ రెడ్డికి 22 ఓట్లు వచ్చినాయి. అచ్యుతారెడ్డికి వచ్చిన ఓట్లు 63 ఓట్లు వచ్చినాయి. 63 అచ్యుతారెడ్డికి వస్తే 22 ఓట్లు రావినారెడ్డికి వచ్చినాయి. ఫైనల్గా ఎన్నికైన వ్యక్తి ఎవరంటే అచ్యుతారెడ్డి. పోయినసారి ఎస్ఐలు అడిగిన క్వశ్చన్ ఇది అడిగారు, తెలంగాణ రీజనల్ కమిటీకి మొట్టమొదటిసారిగా అధ్యక్షునికి ఎన్నిక జరిగినప్పుడు అక్కడ అచ్యుతారెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేసిన వ్యక్తి ఎవరని ఎగ్జామ్లో అడిగిన బిట్టు కూడా అర్థం చేసుకోవచ్చు. కేవలం నా క్లాస్ ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేశారు, మిగతా కూడా ఎక్కడ కూడా చేయలేదు. అవగాహన చేసుకోండి. కాబట్టి రావి నారాయణ రెడ్డికి 22 ఓట్లు, అచ్యుతారెడ్డికి 63 ఓట్లు. మన 43 ఏంది? ముందుగాల కాంగ్రెస్ పార్టీలో ఓటింగ్ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అచ్యుతారెడ్డి గెలుపొంది. గెలిపిన తర్వాత ప్రతిపక్ష పార్టీ అయిన సిపిఐ పార్టీ, అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ మధ్య పోటీ జరిగితే 63 ఓట్లతోటి అచ్యుతారెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికైన అంశం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ అధ్యక్ష స్థానం ఎన్నికలు నిర్వహించినప్పుడు గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేస్తే అత్యంత సీనియర్ వ్యక్తి అయిన అసెంబ్లీలో సీనియర్ వ్యక్తి అయినటువంటి మొయిదీన్ నవాబు నవాజు జంగ్ అధ్యక్షతన ఎన్నికలు జరిగినాయి. కాబట్టి ఇక్కడ 105 మంది సభ్యులు ఉంటే 15 మంది హాజరు కాలేదు. 5 సభ్యులు సోషలిస్టు పార్టీ సభ్యులు దూరంగా అంటే తటస్థంగా ఉన్నారు. 85 మంది ఓటింగ్లో పాల్గొన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఎవరి ఆధ్వర్యంలో అంటే ఎన్నికల పరిశీలకుడుగా ఏఐసిసి అధ్యక్షుడైనటువంటి దేబర్ అనే వ్యక్తి వచ్చింది. ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడు దేబర్ వచ్చాడు. ఈ ఎన్నికలకు అధ్యక్షత వహించినట్టు ఈ నామం పరిశీలకుడు అంటే ఇక్కడ జరిగిన విధానాన్ని పరిశీలించడానికి ఆయన కేంద్రంకి వెళ్ళి వస్తే ఇక్కడ అధ్యక్షుడు ఎవరంటే మొయిన్ నవాబు జంగ్ ఆధ్వర్యంలో ఎన్నిక జరిగింది.
ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి ఎవరంటే అచ్యుతారెడ్డి అనే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా మొట్టమొదటి అధ్యక్షుడిగా అచ్యుతారెడ్డి ఎన్నికైండు. ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేసిన వ్యక్తి రావినారాయణ రెడ్డి. అంతర్గతంగా జరిగిన ఎన్నికల్లో పోటీ చేసింది బీవీ గురుమూర్తి. కానీ బీవీ గురుమూర్తి అచ్యుతారెడ్డి గెలుపొందితే ఆయన పైన మళ్ళీ రావినారాయణ పోటీ చేస్తే ఫైనల్గా గెలుపొందిన వ్యక్తి ఎవరంటే అచ్యుతారెడ్డి అనే అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మరి ఉపాధ్యక్షులు ఎవరెవరు పోటీ పడ్డారంటే మసుమా బేగం పోటీ పడింది మరియు షాజానా బేగం ఇద్దరు పోటీ పడ్డారు. శాలిబండకెళ్ళి మసుమా బేగం పోటీ చేస్తే షాజానా బేగం రంగారెడ్డి జిల్లా అయిన ఉన్నటువంటి పరిగికెళ్ళి షాజానా బేగం పోటీ చేసింది. అయితే షాజానా బేగంకు మద్దతు తెలిపే వారి యొక్క సంఖ్య తక్కువగా ఉంటే ఆమె పోటీ నుంచి విరమించుకుంది. షాజానా బేగం పోటీ నుంచి విరమించుకుంది కాబట్టి మసుమా బేగాన్ని ఏకగ్రీవంగా ఉపాధ్యక్షురాలుగా ఎన్నుకున్నారు. మరి ఉపాధ్యక్షురాలు ఎన్నిక ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే ఆల్రెడీ అచ్యుతారెడ్డి అనే వ్యక్తి అధ్యక్షుడిగా ఎన్నికైంది కాబట్టి అధ్యక్ష స్థానంలో ఉన్నాడు కాబట్టి మసుమా బేగం యొక్క పోటీని ఆయన నిర్వహించాడు. ఆ నేపథ్యంలో మసుమా బేగం ఏకగ్రీవంగా ఎన్నికైన అంశాలు తెలుసుకోవచ్చు. మీ పుస్తకాలలో ఎవరు మద్దతు తెలిపారు, ఎవరు ఓకే చేశారు అని ఇలాంటి మన క్వశ్చన్లు కనబడుతున్నాయి. కాబట్టి ఎవరు బలపరిచారు లాంటి క్వశ్చన్లు ఇక్కడ ఆ పేర్లు కనబడుతున్న బలపరిచారన్న అంశం పైన మన ఎగ్జామ్లో క్వశ్చన్స్ రావు కాబట్టి ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. కాబట్టి మొట్టమొదటి అధ్యక్షుడు అచ్యుతారెడ్డి, మొట్టమొదటి ఉపాధ్యక్షురాలు మసుమా బేగం అన్న అంశాన్ని అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అయితే మనము ఈ అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఎవరెవరో టోటల్గా సభ్యులు ఎవరో ఒకసారి మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం. టోటల్గా అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఎవరో చూసే ఒక ప్రయత్నం చేద్దాం. అధ్యక్షులు ఉపాధ్యక్షులు అధ్యక్షులు 1958 నుంచి 62 వరకు ఎవరున్నారంటే అచ్యుతారెడ్డి ఉన్నాడు. ఇక్కడ ఉన్నారంటే మసుమా బేగం ఉంది. ఇక్కడ రెండో అధ్యక్షుడు 1962 నుంచి 67 వరకు హయగ్రీవాచారి ఉన్నారు. ఇక్కడ టి రంగారెడ్డి. మూడు 1967 నుంచి 72 వరకు జే చొక్కారావు ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ మనకు మూడో అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా నాలుగో అధ్యక్షుడు అయినటువంటి వ్యక్తి ఎవరంటే కోదాటి రాజమల్లు. ఇక్కడ నాలుగో అధ్యక్షుడు ఎవరంటే 72 నుంచి 73 వరకు నాలుగో అధ్యక్షుడు కోదాటి రాజమల్లు. ఇక్కడ ఎవరున్నారంటే సయ్యదు రెహమత్ అలీ. ప్రాథమిక ఎగ్జామ్లలో ఈ నలుగురు అధ్యక్షులని ఉపాధ్యక్షులని మన క్వశ్చన్ల రూపంలో అడుగుతున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. మొట్టమొదటి అధ్యక్షుడు అచ్యుతారెడ్డి 58 నుంచి 62 వరకు పనిచేశాడు. అయ్యగ్రీవాచారి 62 నుంచి 67 వరకు పనిచేశాడు. 67 నుంచి 72 వరకు జే చొక్కారావు, 72 నుంచి 73 వరకు కోదాటి రాజమల్లు. ఉపాధ్యక్షులు ఉన్న వాళ్ళు మసుబా బేగం, టి రంగారెడ్డి, కోదాటి రాజమల్లు, సయ్యద్ రహమత్ అలీ. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే
ఉపాధ్యక్షుడుగా మరియు అధ్యక్షుడుగా పనిచేసినటువంటి వ్యక్తి కోదాటి రాజమల్లు గుర్తుపెట్టుకోవచ్చు. అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు రెండు పదవులని నిర్వహించిన వ్యక్తి కోదాటి రాజమల్లుగా అవగాహన చేసుకోవచ్చు. ఆరు సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టడంతో ఈ టిఆర్సి అనేది రద్దయింది. తెలంగాణ రీజనల్ కౌన్సిల్ కాస్త కమిటీగా మారి అది కూడా రద్దయిన అంశాన్ని అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అయితే దీంట్లో భాగంగా మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ ఉపాధ్యక్షుల పేర్లు మనకు పెద్దగా అవసరం లేదు, కానీ అధ్యక్షుల యొక్క కొంత పర్సనల్ బయోగ్రఫీ గురించి కొంత తెలుసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. కొన్ని ప్రాథమిక అంశాల గురించి చూసే ఒక ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే వాళ్ళ గురించి కొంత అవగాహన ఉంటే సబ్జెక్టు డెప్త్ రావడానికి అవకాశం ఉంది. దాన్ని చూద్దాం. కాబట్టి ఉపాధ్యక్షుల గురించి పెద్దగా అవసరం లేదు, మరి అధ్యక్షుల గురించి కొంత బేసిక్స్ చూద్దాం. అచ్యుతారెడ్డి అంటే టిఆర్సీకి ఎన్నిక కావాలంటే మొట్టమొదటిగా ఉండాల్సిన అర్హత ఎమ్మెల్యే అయి ఉండాలి. తెలంగాణ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి మాత్రమే అధ్యక్షుడుగా లేదా ఉపాధ్యక్షుడుగా దేంట్లో లేదా తన సభ్యులుగా పనిచేయడానికి అవకాశం ఉంది. ప్రాథమిక అర్హత ఎమ్మెల్యే. కాబట్టి 1957లో మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి. అంతేకాకుండా అన్ని ముఖ్యమైన అంశం ఏంటంటే 1938 ఉస్మాన్ యూనివర్సిటీలో వచ్చినటువంటి వందే మాతర ఉద్యమం. ఈ వందే మాతర ఉద్యమం జరిగినప్పుడు ఈ వందే మాతర ఉద్యమ కమిటీకి చైర్మన్గా పనిచేసిన వ్యక్తి అచ్యుతారెడ్డి. 1938లో ఉస్మాన్ యూనివర్సిటీలో బి హాస్టల్ కేంద్రంగా వందే మాతర ఉద్యమం తలెత్తింది. ఆ వందే మాతర ఉద్యమానికి కమిటీ చైర్మన్గా లేదా అధ్యక్షుడు ఒక కమిటీ ఏర్పడితే ఆ కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నికై పనిచేసింది. వందే మాతర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి అచ్యుతారెడ్డి అనే అంశం అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటి తెలంగాణ రీజనల్ కమిటీ యొక్క చైర్మన్ అనే అంశం గుర్తుపెట్టుకోవచ్చు. ఈయన ఎమ్మెల్యేగా మామూలుకెళ్ళి ఎన్నికయ్యాడు. అంతేకాకుండా 1969 జై తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ మూమెంటులో ఇతను అరెస్ట్ అయ్యి పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో జీవితాన్ని అనుభవించాడు. పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయ్యాడు. 69 మూమెంట్లో పార్టిసిపేట్ చేశాడు. ఇది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ 1978 నుంచి 80 వరకు మర్రిచెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మర్రిచెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన మంత్రివర్గంలో పనిచేసింది. ఆయన మంత్రివర్గంలో పనిచేసిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ 4 పాయింట్లు అచ్యుతారెడ్డి గురించి గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి తెలంగాణ రీజనల్ కౌన్సిల్ చైర్మన్ అచ్యుతారెడ్డి, మహబూబ్నగర్ జిల్లా వాసి, ఉస్మాన్ యూనివర్సిటీ వందే మాతర ఉద్యమంలో పాల్గొనడు, 69 ఉద్యమంలో పీడీఆర్ కింద అరెస్ట్ అయ్యి రాజమండ్రిలో జైలు జీవితం అనుభవించిండు, 70 నుంచి 80 వరకు మర్రిచెన్నారెడ్డి ప్రభుత్వంలో మినిస్టర్గా పనిచేసిన అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈ కాన్సెప్ట్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అయ్యగ్రీవాచారి. అయ్యగ్రీవాచారి వరంగల్ జిల్లావాసి. అయ్యగ్రీవాచారి వరంగల్ జిల్లావాసి. ధర్మారం అనే నియోజకవర్గంకి ధర్మారం నియోజకవర్గం గెలుపొందాడు. 1951లో విశాలాంధ్ర మహాసభ, ఇది దీన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే అయ్యదేవర కాళేశ్వరరావు ఏర్పాటు చేస్తే, ఆ విశాలాంధ్ర మొట్టమొదటి సభ వరంగల్ జిల్లాలో నిర్వహిస్తే ఆ సభకు అధ్యక్షత వహించిన వ్యక్తి అయ్యగ్రీవాచారి. విశాలాంధ్ర మహాసభకు అధ్యక్షత వహించి ఒక విశాలాంధ్రవాదిగా పనిచేసింది. తొలత విశాలాంధ్రవాది, తర్వాత కాలంలో తెలంగాణవాదిగా మారిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, వరంగల్ మున్సిపాలిటీ మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్. వరంగల్ మున్సిపాలిటీ యొక్క మొట్టమొదటి చైర్మన్, మొట్టమొదటి వరంగల్ మున్సిపల్ యొక్క చైర్మన్ అనే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మొట్టమొదటి వరంగల్ యొక్క మున్సిపల్ చైర్మన్గా పనిచేశాడు. మున్సిపల్ చైర్మన్గా పనిచేశాడు. ఒకరోజు ఇదే విధంగా నేను క్లాస్ చెప్తుంటే ఒక అమ్మాయి లేచి, సార్ వరంగల్ మున్సిపల్ కార్యాలయంలో అయ్యగ్రీవాచారి యొక్క విగ్రహం ఏర్పాటు చేశారు సార్ అని చెప్పడం జరిగింది. వరంగల్ జిల్లా యొక్క అమ్మాయి. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే,
ఆ వరంగల్ మున్సిపాలిటీ యొక్క మొట్టమొదటి చైర్మన్ కాబట్టి ఆ వరంగల్ మున్సిపాలిటీలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి సంస్కారం చేసుకోవచ్చు. ఆ యొక్క ఆ సరౌండింగ్లో ఆయన యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి వరంగల్ మున్సిపాలిటీ యొక్క మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ అయగ్రీవాచారిగా గుర్తుపెట్టుకోండి. ఇంకో పాయింట్ ఏంటంటే కొండా లక్ష్మణ బాబు ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ కాంగ్రెస్ అనే పార్టీకి కార్యదర్శిగా పనిచేసింది. 69 ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించింది. 69 ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే అయగ్రీవాచారి. చూడండి, ఇక్కడ విశాలాంధ్రవాదులంతా 69 ఉద్యమం వచ్చేసరికి తెలంగాణ వాదులుగా మారారు. అలా మారిన వాళ్ళు కాళోజీ నారాయణరావు, కొండా లక్ష్మణ బాబూజీ, ఆయనతో పాటుగా అయగ్రీవాచారి, వీళ్ళందరూ కూడా విశాలాంధ్రవాదు తర్వాత కాలం తెలంగాణవాదులుగా మారిన అంశాన్ని ఇక్కడ అభ్యర్థి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక కాన్సెప్ట్. ఇంకోటి ఏంటంటే 1971-73 మధ్య పివి నరసింహరావు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ పివి నరసింహరావు ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఈయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి అయగ్రీవాచారి. అంతేకాదు 1993లో నక్సలైట్ల కాల్పులల్లో మరణించారు. నక్సలైట్లు అనే వాళ్ళ పైన దాడి చేశారు 93లో ఈయన పైన నక్సలైట్ కాల్పులు జరిపితే చనిపోవడం జరిగింది. అయగ్రీవాచారి పైన కాల్పులు జరిగిన తర్వాతనే నెదురుమల్లి జనార్దన్ రెడ్డి నక్సలైట్ల పైన మళ్ళీ నిషేధాన్ని విధించిన అంశాలు తెలుసుకోవచ్చు. 89లో మరిచన్నారెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు నక్సలైట్లపై నిషేధాలు తొలగించింది. తొలగించబడిన నిషేధాలు మళ్ళీ నక్సలైట్లపై విధించడానికి గల కారణం ఏంటంటే అయగ్రీవాచారిని చంపివేశారు నక్సలైట్లు, అది కూడా మళ్ళీ నిషేధం విధించడానికి కారణమైన అంశాలు తెలుసుకోవచ్చు. కానీ వరంగల్ మున్సిపల్ చైర్మన్ ఒక విశాలాంధ్రవాది, ఈవీనేశ్వరరావు మంత్రివర్గంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పనిచేసిండు, 69 ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించాడు, తొలుత ఆయన ఎలా ఉన్నాడంటే విశాలాంధ్రవాదిగా ఉన్నాడు. అంతేకాదు మీకు 1952 ముల్కీ అసోసియేషన్ ముల్కీ ఉద్యమం చెప్పినప్పుడు ఉపాధ్యాయ బదిలీలలో అక్రమాలు జరిగాయని హైదరాబాదులో విద్యాశాఖ డైరెక్టర్కి కంప్లైంట్ చేసింది కూడా ఎవరంటే అయగ్రీవాచారిని అంశాలు తెలుసుకోవచ్చు. కాబట్టి 52 ముల్కీ ఉద్యమంతో కూడా సంబంధం కలిగిన వ్యక్తి ఎవరు అయగ్రీవాచారిన కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ముఖ్యమైన పాయింట్గా అవగాహన చేసుకోండి. నెక్స్ట్ జై చొక్కారావు. ఈ జై చొక్కారావు అనే వ్యక్తి 3వ చైర్మన్గా పనిచేశాడు. జై చొక్కారావు ఈయన 69 ఉద్యమ కాలంలో 69 ఉద్యమ కాలంలో టిఆర్సి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి 69 ఉద్యమ కాలంలో టిఆర్సి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి జై చొక్కారావు అనే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. జై చొక్కారావు యొక్క పేరు మీద ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే జై చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం. వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి దేవాదుల ఎత్తిపోతల పథకానికి ఎవరు పేరు పెట్టారంటే చొక్కారావు పేరు పెట్టారు. వాస్తవంగా చొక్కారావు కరీంనగర్ జిల్లా వాసి. ఆ ప్రాజెక్ట్ అనేది కరీంనగర్ సరిహద్దులో ఉండి ఉంటుంది. ఇక్కడ ఆ నేపథ్యంలో జై చొక్కారావు పేరు పెట్టే అంశం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ వరంగల్ మున్సిపాలిటీకి తాగునీళ్లను అందజేస్తున్నటువంటి ప్రాజెక్టు దేవాల ఎత్తిపోతల పథకం నుంచి ఇవాళ వరంగల్ మున్సిపాలిటీకి నీళ్ళు వస్తున్న అంశాలు తెలుసుకోవచ్చు. జై చొక్కారావు తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపిన వ్యక్తిగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈయన ఒకనొక సందర్భంలో కాసు బ్రహ్మానందరెడ్డి కాడి పోయి ముఖ్యమంత్రి గారు మా యొక్క ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పిల్లర్లు నిర్మించి వదిలిపెట్టారు, పనులు జరగడం లేదు, పనులు ఏమాత్రం పురోగతి లేవు, పిల్లర్లు ఎవరు నిర్మించి వదిలిపెట్టారని చెప్పేసి ముఖ్యమంత్రి కాడికి పోయి ఆయన రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఏమన్నాడంటే ముఖ్యమంత్రి గారు, ఏమండి చొక్కారావు గారు, పిల్లర్లు చాలా గట్టిగా నిర్మించారు, ఇప్పట్లో అవి ఏమి కూలిపోవని చెప్పేసి వెటకారం చేసిన ఒక దుర్మార్గుడు కాసు బ్రహ్మానందరెడ్డి.
కాసు బ్రహ్మానందరుడి యొక్క వ్యవహార శైలి వల్లనే 60వ ఉద్యమంలో 369 మంది చనిపోయిన అంశాలు తెలుసుకోవచ్చు. కానీ కాసు బ్రహ్మానందరెడ్డి మా ప్రాజెక్టు పనులు జరగడం లేదు, పిల్లర్లే నిర్మించి వదిలిపెట్టారంటే పిల్లర్లు ఇప్పుడు ఏమి కూలిపోవు, చాలా గట్టిగా పటిష్టంగా నిర్మించారు, మీరెందుకు బాధపడుతున్నారని వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడిన వ్యక్తి కాసు బ్రహ్మానందరెడ్డిగా అర్థం చేసుకోవచ్చు. 69 ఉద్యమ కాలంలో జూన్ 4వ తారీఖున ఇందిరాగాంధీ అర్ధరాత్రిప్పుడు హైదరాబాద్కి వచ్చింది. అలా ఇందిరాగాంధీ అర్ధరాత్రిప్పుడు హైదరాబాద్కి వచ్చే సమయంలో ఇందిరాగాంధీతో పాటు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి అదే విమానంలో వచ్చిన వ్యక్తి జే చొక్కారావు. ఎందుకంటే ఆ సమయానికి ఆయన ఢిల్లీలో ఉన్నాడు. హైదరాబాద్లో మరణకాండ జరిగినప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ విషయం తెలుసుకొని హైదరాబాద్ యొక్క పరిస్థితిని అధ్యయనం చేయడానికి ఆమె వస్తే ఆమెతో పాటు ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వ్యక్తి జే చొక్కారావు అని అంశాలను చేసుకోవచ్చు. అక్కడ 69 ఉద్యమాన్ని మద్దతు తెలిపాడు. కానీ ఇక్కడ ఒకటే ఒక పాయింట్, ఆయన పేరు మీద దేవాదుల ఎత్తిపోతల పథకం ఉన్న అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. ఇది ఒక ముఖ్యమైన అంశంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ కోదాటి రాజమల్లు. దళిత నేత కోదాటి రాజమల్లు. ఈ కోదాటి రాజమల్లు చిట్ట చివరి అధ్యక్షుడు. అయితే 6 సూత్రాల పథకం మీద సంతకం పెట్టిన వ్యక్తి కూడా కోదాటి రాజమల్లు. 6 సూత్రాల పథకం పైన సంతకం పెడితే ఈయన పదే పోద్దని తెలుసు. తెలంగాణ రీజనల్ కౌన్సిల్ రద్దు కమిటీ రద్దయిద్దని కూడా తెలుసు. అయినా కూడా సంతకం పెట్టిన వ్యక్తి కోదాటి రాజమల్లు అని అర్థం చేసుకోవచ్చు. ఒక దళిత నేత 69 ఉద్యమ కాలంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ కాంగ్రెస్ అనే పార్టీకి ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. ఆ సమయంలో ఎమ్మెల్యే కూడా ఆయన పనిచేస్తున్నాడు కొండా లక్ష్మణ బాబూజీ. కొండా లక్ష్మణ బాబూజీని పీడియాక్ట్ కింద అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన బంధిస్తే ఆ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ యొక్క పార్టీ బాధ్యతలను కూడా నిర్వహించిన వ్యక్తి, తెలంగాణ కాంగ్రెస్ అనే పార్టీకి ఉపాధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి కోదాటి రాజమల్లు అని సర్వ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా 1973 నుంచి 75 వరకు మనకు ముఖ్యమంత్రి ఎవరంటే జలగం వెంగళరావు. ఈ జలగం వెంగళరావు మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి కోదాటి రాజమల్లు అని అంశాలు తీసుకోవచ్చు. వైద్య ఆరోగ్య శాఖ అధ్యక్షుడిగా ఆ శాఖ మంత్రిగా పనిచేసిండు. అంతేకాదు 1978లో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొంది లోక్సభకు ప్రాతినిధ్యం వహించాడు. పెద్దపల్లి ఎంపీగా 1978లో గెలుపొంది లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి ఎవరంటే కోదాటి రాజమల్లు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకో అంశం ఏంటంటే మనకు కేంద్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉంది. ముందుగాల కమిషన్ ఏర్పాటు చేసిన ఎస్సీ ఎస్టీ కమిషన్ ఒకటే ఉంటే తర్వాత ఎస్సీ ఎస్టీ కమిషన్ రెండుగా డివైడ్ చేశారు. ఆ ఎస్సీ ఎస్టీ కమిషన్ 2 కంబైన్డ్గా ఉన్నప్పుడు ఆ ఎస్సీ ఎస్టీ కమిషన్కి చైర్మన్గా పనిచేసిండు. ఎస్సీ ఎస్టీ కమిషన్కి చైర్మన్గా పనిచేసిండు. అంతేకాదు ఇతని యొక్క భార్య దేవకీదేవి. ఈ దేవకీదేవి 69 ఉద్యమ కాలంలో ఒక విద్యార్థినిగా ఉంది. వరంగల్ నుంచి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఒక మహిళ దేవకీదేవి. ఆ దేవకీదేవి ఎవరో కారు కోదాటి రాజమల్లు యొక్క సతీమణి. ఈ విషయం ఏ పుస్తకాలు ఎక్కడ కూడా లేదు. అయితే లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఆమె చనిపోయింది. చనిపోయినప్పుడు పేపర్లో ఒక వార్త వచ్చింది, దేవకీదేవి తెలంగాణ ఉద్యమకారుడి దేవకీదేవి మరణం అని చెప్పి వచ్చింది. ఆ మరణం కింద నేను వార్త చదివినప్పుడు తెలిసిన వివరాలు ఏంటంటే ఈమె యొక్క భర్త కోదాటి రాజమల్లు, అతను కూడా తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించాడని, అదేవిధంగా రాష్ట్ర మంత్రిగా పనిచేశాడని వివరాలు ఆ పేపర్లో చూసినప్పుడు చదివిన అంశాలు తెలుసుకోవచ్చు. కాబట్టి దేవకీదేవి అనేక సతీమణి 69 ఉద్యమ కాలంలో ఒక విద్యార్థినిగా ఉద్యమాన్ని నాయకత్వం వహించింది. ఈ దేవకీదేవి పైన కూడా ప్రీవియస్ బిడ్లో క్వశ్చన్ అడిగారు. వరంగల్ నుంచి ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రముఖమైన విద్యార్థిని ఎవరని ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది. కాబట్టి ఆ ప్రాంతంలో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి 4 అనే వాళ్ళు ఇక్కడ పనిచేశారు. ఇక్కడ అర్థం చేసుకోండి. ఒక పర్సనల్ బ్యాగ్రౌండ్స్ అవగాహన ఉంటే మనకి ఇక్కడ చైర్మన్ అధ్యక్షులు ఎవరు పనిచేశారు అంటే చాలా సింపుల్ క్వశ్చన్ అవుతుంది. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్క వ్యక్తి వచ్చినా అతని యొక్క మూలాల్లోకి వెళ్ళండి, అప్పుడు ఇవి చాలా సింపుల్ అయిపోతాయి.
అచ్యుతారెడ్డి, ఐగిరివాచారి, చొక్కారావు, కోదాడ రాజమల్లుని ఈ నాలుగు పేర్లు ఇచ్చి వరుస క్రమంలో అమర్చమని చెప్తాడు. లేదా డేట్లు ఇచ్చేసి జతపరచడానికి క్వశ్చన్ అడుగుతారు. కానీ ఇలా క్వశ్చన్లు వచ్చడానికి అవకాశం ఉంది. అప్పుడు ఈ పేర్లు గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకు? ఇవన్నీ తెలిస్తే, ఈ యొక్క పర్సనల్ బయోగ్రఫీ తెలిస్తే ఈజీ అది అర్థం చేసుకోవచ్చు. కోదాడి రాజమల్లు టిఆర్సీకి అధ్యక్షుడిగా మరి ఉపాధ్యక్షుడిగా అధ్యక్షుడిగా రెండు పదవులు నిర్వహించినటువంటి వ్యక్తి ఎవరంటే కోదాడి రాజమల్లు అన్న అంశాన్ని అర్థం చేసుకుని ఒక ప్రయత్నం చేయవచ్చు. అదే మాదిరి ఉపాధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు మసుమా బేగం, టి రంగారెడ్డి, కోదాడి రాజమల్లు, సయ్యద్ రెహమత్ అలీ అనే అంశాన్ని అవగాహన చేసుకుని ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఎన్నిక గురించి తెలిపిన అంశాలు. అక్కడ మొట్టమొదటిసారిగా బివి గురుమూర్తి, అచ్యుతారెడ్డి మధ్య కాంగ్రెస్ పార్టీలో పోటీ జరిగితే అచ్యుతారెడ్డి గెలుపొందిండు. పార్టీ తరఫున గెలుపొందిన తర్వాత అచ్యుతారెడ్డి, రావి నారెడ్డి మధ్య పోటీ జరిగితే అచ్యుతారెడ్డి గెలుపొందాడు. ఆ విధంగా అచ్యుతారెడ్డి మొట్టమొదటి అధ్యక్షుడైన అంశాలు చేసుకోవచ్చు. వీళ్ళకి అంశాలు కూడా సంబంధించిన పర్సనల్ బయోగ్రఫీస్ కూడా అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. ఇది ఉన్నటి కాన్సెప్ట్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. మరొక పాయింట్ చూద్దాం ఈ యొక్క టిఆర్సీ గురించి. టిఆర్సీ అనేది రీజనల్ కౌన్సిల్ అయితే రీజనల్ కమిటీగా మార్చారు, మొట్టమొదటిసారిగా అన్యాయం చేశారు. అయితే దీనికి సర్వాక్కులు అనేవి ఉన్నాయి. అయితే ఫైనల్గా నియామకాలు సాగునీటి వ్యవస్థ, సాగునీటి పారుదల, అదేవిధంగా అభివృద్ధి పథకాల నిధుల గురించి ఆ అంశాలు లేకుండా చేశారు. దాంతో దీని యొక్క వేలు లేకుండా చేశారు. టిఆర్సీ యొక్క సమావేశాలు ఎక్కడ జరిగాయంటే ప్రస్తుతం అసెంబ్లీ ఉన్నటువంటి సమావేశంలో మందిరంలో జరిగింది. అసెంబ్లీలోనే ప్రత్యేక సందర్భాలలో సమావేశాలు నిర్వహించారు. దీని యొక్క కార్యక్రమాలను బయటికి ఎక్కడ కూడా ప్రెసివ్ కానీ ఎక్కడ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. కాబట్టి టిఆర్సీ కొన్ని మంచి పనులు చేసినా కూడా అది ఎక్కడ కూడా దాని పనితనం అనేది ముందుకు రాలేదు. కానీ టిఆర్సీ అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు సమస్యలపైన ఎప్పటికప్పుడు గలమెత్తుతూ ముఖ్యమంత్రులకు, మంత్రులకు లేఖలు రాస్తూ, కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తూ తెలంగాణ అంశాలపైన చర్చించడానికి పదే పదే ప్రయత్నం చేశారు. ఈ టిఆర్సీకి 60వ ఉద్యమ కాలంలో ప్రవేశపెట్టిన పథకం 8 సూత్రాల పథకం. 8 సూత్రాల పథకంలో మనకు ఒక అంశము, 6వ అంశం కనిపిస్తుంది. 6వ అంశం ఏంటంటే తెలంగాణ కోసం ప్రవేశపెట్టినటువంటి సంస్థలకు, పథకాలకు ఎక్కువ అధికారాలు ఇవ్వబడతాయని రాసుకున్నారు. కానీ 8 సూత్రాల పథకంలో భాగంగా 1969లో టిఆర్సీ కొన్ని ఎక్కువ అధికారాలు కల్పించిన అంశాలు చేసుకోవచ్చు. కానీ చివరికి 6 సూత్రాల పథకం ప్రవేశపెట్టిన కారణంగా ఇది రద్దయిపోయిన సందర్భాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. టిఆర్సీ కొన్ని ప్రత్యేకమైన నిధులు సాధించింది. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ కోసం ఇది డిమాండ్లు పెడితే, ఉస్మానియా విశ్వవిద్యాలయాల అభివృద్ధి కోసము ప్రభుత్వము 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. 3 కోట్ల రూపాయల నిధులను ఇస్తే ఈ నిధులని ఉస్మాన్ యూనివర్సిటీ ఏం చేసిందంటే, ఎవరికి ఇచ్చిందంటే తెలంగాణ విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్కి బాండ్ల రూపంలో ఇచ్చారు. కాన్సెప్ట్ చూడండి. ఇక్కడ గవర్నమెంట్ ఏమో 3 కోట్ల రూపాయల నిధులను ఎవరికి ఇచ్చిందంటే ఉస్మాన్ యూనివర్సిటీకి ఇచ్చింది. ఉస్మాన్ యూనివర్సిటీ ఆ 3 కోట్ల రూపాయలని విద్యుత్ శాఖ వాళ్ళకి బాండ్ల రూపంలో ఇచ్చారు. బాండ్ల రూపంలో ఇస్తే వాళ్ళు ఏమి ఇస్తారంటే వడ్డీ ఇస్తారు. ఈ వడ్డీతోటి ఓయూ పథకాలను అభివృద్ధి చేశారు. ఉస్మాన్ యూనివర్సిటీలో అభివృద్ధి పథకాలు అమలు చేసే అంశాలు తీసుకోవచ్చు. ప్రభుత్వం 3 కోట్ల రూపాయలని ఉస్మాన్ యూనివర్సిటీకి ఇస్తే ఉస్మాన్ యూనివర్సిటీ ఆ 3 కోట్ల రూపాయలని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కప్పించారు. బాండ్ల రూపంలో ఇస్తే ఆ బాండ్ల మీద వచ్చిన వడ్డీ ద్వారా ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యాభివృద్ధి జరిగిన అంశాలు తీసుకోవచ్చు. అయితే ఆ 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ విద్యుత్ శాఖ తెలంగాణ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతాలకు కరెంటు సౌకర్యాన్ని కల్పించిన అంశాలు తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ నిధుల వల్ల అటు గ్రామీణ ప్రాంతాల విద్యుదీకరణ, ఇటు ఉస్మాన్ యూనివర్సిటీ అభివృద్ధి రెండు కూడా కొనసాగిన అంశాలు తెలుసుకోవచ్చు. దీని ఆధ్వర్యంలో అమీర్పేటలో ప్రకృతి చికిత్సాలయం అనేది ఏర్పాటు చేయడం అంశాలు తెలుసుకోవచ్చు. అమీర్పేటలో ప్రకృతి చికిత్సాలయము దీని ఆధ్వర్యంలో ఏర్పాటైంది. ఇక వైద్య అభివృద్ధిలో భాగంగా అయితే నియామకాల విషయంలో
జోక్యం చేసుకున్న అధికారం టీఆర్సీకి లేదని ప్రభుత్వం వాదించినప్పటికీ దీని యొక్క సూచనల్ని కొంతవరకు పరిగణలో తీసుకుని అంశాలు తీసుకోవచ్చు. మరి టీఆర్సీ సర్వశక్తులోటి పనిచేసిందని చేయలేదంటే చేయలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీన్ని కోరలు పీకేశారు, కౌన్సిల్ అనే పదం లేకుండా కమిటీగా మార్చారు. దీనిలో సీమాంధ్ర ముఖ్యమంత్రి తమ వర్గాన్ని దాంట్లో పెట్టుకొని వాళ్ళ చేత కొన్ని అడ్డంకులు చేసే ప్రయత్నం చేశారు. దీనికి మద్యపానం అనే అంశం పైన చర్చించే అధికారం ఉన్నప్పటికీ దాని గురించి పట్టించుకోలేదు టీఆర్సీ. కానీ కొన్ని సమగ్రమైన అధికారంలో కొంతవరకు యూజ్ చేసుకోలేదు, నామకే వాస్తుగా పనిచేసింది. ఏం పనిచేసిందో కూడా బయటికి ఇది వివరాలు సమాచారాన్ని బయటికి ఇవ్వలేదు. ఇలా టీఆర్సీ అనేది నామకే వా సంస్థగా పనిచేసిన అంశం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రధానంగా ఎన్నికల గురించి, నలుగురు అధ్యక్షుల గురించి క్వశ్చన్ అడుగుతారు. పెద్దగా పనిచేసిందంటే కొన్ని అంశాలలో మాత్రం నిలదీసి తెలంగాణ ప్రజల పక్షాన హక్కుల కోసం, విధులు హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం పనిచేసిన ఒక సంస్థ తెలంగాణ రీజనల్ కమిటీ. నలుగురు అధ్యక్షులు అచ్యుతారెడ్డి, అయగ్రీవాచారి, జే చొక్కారావు మరియు కోదాటి రాజమల్లు. ఉపాధ్యక్షులు మసుమాబేగం, టి రంగారెడ్డి మరియు కోదాడి రాజమల్లు, సయ్యద్ రేమతలి. నలుగురు అధ్యక్షులు, నాలుగు ఉపాధ్యక్షులు, ఎన్నిక విధానం, అది కొంతవరకు పనిచేసిన అంశం. పెద్ద మనుషుల ఒప్పందంలో 9-10-11 అనే కాన్సెప్ట్లో ఏర్పాటు చేస్తే 10 ప్రకారం 20 మంది సభ్యులు ఉండాల్సిన అవసరం ఉంటే 105 మంది సభ్యులకు అధికారం కల్పించారు. కాబట్టి ఇది 73 వరకు పనిచేసిన ఒక సంస్థగా అర్థం చేసుకోవచ్చు. ఇది టీఆర్సీకి సంబంధించిన కాన్సెప్ట్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ పెద్ద మనుషుల ఒప్పందం వచ్చిన మరొక వీడియో ఏంటంటే పెద్ద మనుషుల ఒప్పంద ఉల్లంఘనలు అనేది మరొక వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. ఇది ఉన్నటువంటి దీనికి సంబంధించిన కాన్సెప్ట్.